ఉప్పు పెరిగితే బీపీ వస్తుంది మరి తగ్గితేనో ఏమొస్తుందో తెలుసా ఉప్పు పేరు చెప్పగానే బీపీ ఉన్నవారికి ఉన్న బీపీ కంటే ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది నాలుకకు కాస్త ఉప్పు తగిలిన ఆ పదార్థాన్ని అలాగే వదిలేసి వెళ్ళిపోతారు రక్తపోటు ఉన్నవారు ఆ స్థాయిలో భయపడిపోతుంటారు ఉప్పు ఎక్కువైతే బీపీ వస్తుంది సరే తగ్గితే నిద్ర ముంచుకొస్తుందట జపాన్ శాస్త్రవేత్తలు ఉప్పు తక్కువగా తీసుకునే వారిపై చేస్తున్న పరిశోధనలో ఈ విషయం తేలింది ఉప్పు తక్కువగా తీసుకునే వారికి విపరీతమైన నిద్ర వస్తుందని ఎంత మొత్తుకున్నా వారు నిద్రలోకి జారుకుంటారని తమ పరిశోధనలో వెల్లడైందంటున్నారు ఆహారంలో ఉప్పు శాతం ఎక్కువైతే రాత్రివేళ పలుమార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుందట అదే ఉప్పు తగ్గించి తినేవారిలో ఈ సమస్య అసలు ఉండదట అందువలన బాగా నిద్రపోవాలి అనుకుంటే ఆహారంలో కాసింత ఉప్పు తగ్గిస్తే సరిపోతుంది నిద్ర దానంతటా అదే తన్నుకొని వస్తుందని చెప్తున్నారు పరిశోధకులు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ప్రారంభిస్తున్నాం అందులో ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి చిట్కాలు సూత్రాలు జాగ్రత్తలు తెలియచేయడం జరుగుతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర